హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? గుడ్ ఆఫ్టర్నూన్. నేనేం చేస్తారో చూస్తారా? చూపిస్తానండి. తోరణం కోసం నేను 4 కలర్స్ తీసుకుంటున్నాను. ఎల్లో, వైట్, రెడ్ అండ్ గ్రీన్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకోవాలి. ఇది 6 x 6.5 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలని నేను ఏం చేస్తున్నానో చూపించాలా? ఇవి చేస్తున్నా. దానికోసం పీసెస్ అన్ని కట్ చేస్తాను. ఇంకేంటి, అందరూ ఏం చేస్తున్నారు? తిన్నారా? 2 అవుతుంది. తినేసి ఉంటారు. ఓకే, బాయ్. 1 o'clock స్టార్ట్ చేస్తే 4 అయిపోయింది కట్ చేయడం అన్ని. చూపిస్తాను మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అని తీస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ అయిపోయింది, ఏమనుకోకండి. అర్ధ గంట కష్టపడితే కానీ ఇది తిరగలేదు. టైం ఎక్కువ పడుతుంది, కాకపోతే
నిదానంగా ఓపికతో చేసుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. ఈరోజు ఇక్కడ వరకే చేశాను, టుమారో కంటిన్యూ. హాయ్, గుడ్ మార్నింగ్. ఇంతవరకు వచ్చింది, ఒక్క నిమిషం ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉందన్నమాట. నిన్న కట్ చేసిన పీసెస్ అన్నీ అయిపోయాయి, అందుకే మళ్ళీ కట్ చేసుకుంటా. సేమ్ లెంత్ పెట్టుకొని కట్ చేసుకుంటా, ఈక్వల్గా ఉంటాయి అన్నీను, అందుకే మరీ కట్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఈ పూసలు వేద్దాం. నేను లెవెన్ వేస్తున్నాను. పూసలు వేయడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుంది, అలాగే హ్యాంగ్ చేసినప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది. రెండో సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి. వైట్ కలర్ పూసలు వేస్తే అంత బాగా కనిపించదు, గోల్డ్ కలర్ వేస్తేనే బాగా కనిపిస్తుంది. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకసారి డోర్కి వేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.